పాపులేషన్ ఇన్వర్షన్ లేజర్స్లో పాపులేషన్ ఇన్వర్షన్ మెయిన్ ప్రాసెస్ ఇక్కడ ఏంటంటే జనరల్గా యాటమ్స్ మనం ఎనర్జీని రేడియేషన్ ఎనర్జీని ఇవ్వకముందు గ్రౌండ్ స్టేట్లో స్టే చేస్తాయి ఇక్కడ మనం డయాగ్రామ్లో టూ లెవెల్ సిస్టమ్ చూస్తున్నాం ఎన్ వన్ అనేది గ్రౌండ్ స్టేట్లో ఉన్న నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎన్ టూ అనేది ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న నెంబర్ ఆఫ్ యాటమ్స్ యొక్క కౌంటు జనరల్ పాపులేషన్ ఎన్ వన్ ఎప్పుడు గ్రేటర్ దాన్గా ఉంటుంది ఎన్ టూ కన్నా అంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ఎగ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ద ఎగ్జైటెడ్ స్టేట్ కన్నా ఎక్కువ దాన్ని జనరల్ పాపులేషన్ ఆఫ్ ద ఎనర్జీ లెవెల్ సిస్టమ్ అన్నారు కానీ పాపులేషన్ ఇన్వర్షన్ ఎటైన్ అయితేనే మనకి లేజర్ అవుట్పుట్ అనేది వస్తుంది సో లేజర్ అవుట్పుట్ని తీసుకురావటం కోసం పాపులేషన్ని ఇన్వర్స్ చేస్తున్నాం రివర్స్ చేస్తున్నాం అంటే గ్రౌండ్ స్టేట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని మనం ఎగ్జైటెడ్ స్టేట్కి పంపించడం ద్వారా ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాం ఈ ప్రాసెస్ని పాపులేషన్ ఇన్వర్షన్ అంటారు బోల్డ్స్మెన్ తన యొక్క డిస్ట్రిబ్యూషన్ ఈక్వేషన్ ప్రకారం ఏ ఎనర్జీ లెవెల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి అనేది కనుక్కుంటానికి మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు ఎన్ఐ ఈక్వల్ టు ఎన్ నాట్ ఇంటూ ఈ టూ ద పవర్ ఆఫ్ ఈఐ బై కేబిటీ వేర్ ఐ ఈక్వల్ టు వన్ టు త్రీ సాన్ దీనిని బట్టి లెవెల్ వన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయో కౌంట్ చేయొచ్చు లెవెల్ టూలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయో కౌంట్ చేయొచ్చు దీనిని బట్టి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఇంక్రీజ్ అయినాయా లేదో తెలుసుకోవచ్చు అనమాట సో ఇక్కడున్న టూ డయాగ్రామ్స్ ఫస్ట్ డయాగ్రామ్లో జనరల్ పాపులేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ మనం రైస్ చేసిన తర్వాత యాటమ్స్ పాపులేషన్ ఇన్వర్షన్ ఎటైన్ అవ్వాలి అంటే ఎలా ఉందో కండిషన్ చూపిస్తుంది ఎన్ టూ గ్రేటర్ దాన్ ఎన్ వన్ అంటే గ్రౌండ్ స్టేట్ కన్నా ఎగ్జైటెడ్ స్టేట్లో నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎక్కువగా ఉంటే ఆ ప్రాసెస్ని పాపులేషన్ ఇన్వర్షన్ అంటారు నెక్స్ట్ వన్ పంపింగ్ పాపులేషన్ ఇన్వర్షన్ జరగటం కోసం మనం యూజ్ చేసే టెక్నిక్ని పంపింగ్ మెథడ్ అంటారు అంటే గ్రౌండ్ స్టేట్లో ఉన్న యాటమ్స్ని ఎగ్జైటెడ్ స్టేట్కి పంపించే ప్రాసెస్ని పంపింగ్ అంటారనమాట జనరల్గా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంపింగ్ మెథడ్స్ని యూజ్ చేస్తాం అవేంటంటే ఆప్టికల్ పంపింగ్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ పంపింగ్ కెమికల్ పంపింగ్ ఇంజెక్షన్ కరెంట్ పంపింగ్ ఇప్పుడు మొదటిది చూద్దాం ఆప్టికల్ పంపింగ్ ఆప్టికల్ పంపింగ్ అనే మెథడ్ని సాలిడ్ స్టేట్ లేజర్స్లో యూజ్ చేస్తాం అందుకోసం ఆ లేజర్స్లో మనం యూజ్ చేసే ఎనర్జీ సోర్సు హెలికల్ జీనాన్ ఫ్లాష్ ల్యాంప్ ఆప్టికల్ పంపింగ్ మెథడ్ని స్టేట్ లేజస్ రూబీ లేజరు ఈ ఎండియా లేజరు ఎన్డీ గ్లాస్ లేజర్స్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట నెక్స్ట్ వన్ సెకండ్ పంపింగ్ మెథడ్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ పంపింగ్ మెథడ్ ఈ పంపింగ్ మెథడ్ని గ్యాస్ లేజెస్లో యూజ్ చేస్తాం గ్యాస్ లేజెస్లో పంపింగ్ జరగటం కోసం మనం ఎనర్జీ సోర్స్గా హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ని యూజ్ చేస్తామన్నమాట సో ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ పంపింగ్ మెథడ్ జరిగే లేజెస్కి ఎగ్జాంపుల్స్ హీలియం నియోన్ గ్యాస్ లేజర్ కార్బన్ డైఆక్సైడ్ లేజర్ ఆర్గానయాన్ లేజర్ థర్డ్ పంపింగ్ మెథడ్ కెమికల్ పంపింగ్ మెథడ్ కెమికల్ లేజర్స్లో ఈ పంపింగ్ మెథడ్ని యూజ్ చేస్తాము ఇక్కడ కెమికల్ రియాక్షన్ వల్ల మనకి పాపులేషన్ ఇన్వర్షన్ అనేది అటైన్ అవుతుంది సో ఇక్కడ మనం కెమికల్ పంపింగ్ని హెచ్ఎఫ్ లేజర్స్ డిఎఫ్ లేజర్స్ సిఓఐఐ లేజర్స్లో యూజ్ చేస్తాం నెక్స్ట్ పంపింగ్ మెథడ్ ఇంజెక్షన్ కరెంట్ పంపింగ్ మెథడ్ సెమీ కండక్టర్ లేజర్స్లో పాపులేషన్ ఇన్వర్షన్ ఎటైన్ అవ్వటానికి మనం ఇంజెక్షన్ కరెంట్ పంపింగ్ మెథడ్ని యూజ్ చేస్తాం ఈ పంపింగ్ మెథడ్ జరగటానికి మనం యూజ్ చేసే ఎనర్జీ సోర్స్ కంటిన్యూస్ డైరెక్ట్ కరెంట్ పంపింగ్ సోర్స్ నెక్స్ట్ ఈ లే ఈ పంపింగ్ మెథడ్ని ఏ లేజర్స్లో యూజ్ చేస్తామంటే గ్యాలియం ఆర్సినైట్ ఇండియం ఫాస్ఫైట్ గాలియం ఫాస్ఫైట్ సెమీ కండక్టర్ లేజర్స్లో